హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. 100% ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్స్, ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆర్జీవీ సంచలనం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈసారి ఏపీలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చిన తరువాత కూడా అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సాధిస్తుందని కొందరు, టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని మరికొందరు బలంగా నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈసారి ఎన్నికలలో ఏ పార్టీ విజయం దక్కించుకున్నా అన్ని పార్టీల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంటుందని స్పష్టం చేశాయి. కొన్ని న్యూస్ ఛానల్స్, సర్వే సంస్థలు టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని లెక్క తేల్చితే, మరికొన్ని సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంటుందని బల్లగుద్ది మరీ చెప్పాయి. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలపైన ఏపీలో టెన్షన్ పీక్స్కి చేరుకుంది. ఇదే సమయంలో వివాదాస్పద దర్శకుడు ఏపీ రాజకీయాలపైన సంచలన వ్యాఖ్యలు చేసే టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా ఏపీ ఎన్నికల ఫలితాలపై తన అంచనాను చెప్పారు. 100% ఖచ్చితంగా కూడిన ఒక సర్వేను విడుదల చేస్తున్నానని ఆర్జీవీ చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏపీ ఎన్నికల ఫలితాలపై శిరాశ్రీ అనే ఎక్స్ యూజర్ నా ఎగ్జిట్ పోల్ అంటూ చేసిన ఒక ట్వీట్ను రీట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, ఏపీ లోక్సభ ఎన్నికల ఫలితాలు అంటూ వేరువేరుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలను రిలీజ్ చేసినట్లు ఓ వ్యక్తి చేసిన పోస్ట్ను రీపోస్ట్ చేసి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆ పోస్ట్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ కూటమి ఏదైనా 0 నుండి 175 అసెంబ్లీ స్థానాలలో గెలవచ్చునని, అలాగే లోక్సభ విషయంలో కూడా టీడీపీ కూటమి వైసీపీ ఏదైనా 0 నుండి 25 స్థానాలు గెలవచ్చంటూ సెటారికల్గా ట్వీట్ చేశారు. ఏ సర్వే అంచనా అయినా తప్పు అవుతుందేమో కానీ నా అంచనా మాత్రం 100% కరెక్ట్ అవుతుందంటూ ఓపెన్ ఛాలెంజ్ అంటూ ఫన్నీ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ను ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అత్యంత ఖచ్చితమైన 100% నమ్మదగిన సర్వే అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ ట్వీట్కు నెటిజన్ల నుంచి కూడా స్పందన భారీగానే వస్తోంది.